మళ్ళీ ఇద ఇక్కడ పట్టాలి దీనికి ఇలా జరపాలి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చాలా మంది అడుగుతున్నారు కదా అన్నయ్య కొంచెం డిఫరెంట్ వీడియోస్ అయ్యండి అంటే లాంగ్ ఫ్రాక్ లెహంగా కటింగ్స్ అవి అయ్యండి అని అడుగుతున్నారు కదా అయితే ఇవాళ వచ్చేసి లెహంగా కటింగ్ వీడియో వేస్తున్నానండి అంబ్రెల్లా లెహంగా కటింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా డీటెయిల్గా రెడీ చేసి వేసినానండి చాలా కష్టపడి ఏంటంటే ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి మనకి 5000 అన్నమాట వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ చెప్పినాను అందుకే వీడియోకి ఇప్పుడే లైక్ చేసేయండి అయితే స్టార్ట్ చేద్దాం ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇది ఇలా స్ట్రైట్ పైకి వస్తున్నాయి చూడండి ఇవి కొంచెం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట ఇవి అన్ని డిజైన్స్ ఇలా పైకి వెళ్తున్నాయి చూడండి ఇలా మనం దీనికి ఇప్పుడు డబల్ చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి అసలు ఈ క్లాత్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలా ఉంది దీనికి మొత్తం డబల్ ఇలా దీనికి ఇలా ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ ఉంది ఇది ఇప్పుడు ఇవి 2 pieces ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి ఇక్కడ పైన స్ట్రైట్ ఇక్కడ వస్తుంది ఓకేనా దీనికి ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి దీనికి ఇదిగోండి చాలా చిన్న ప్లేస్ ఉంది మన దగ్గర ఇక్కడ అందుకే నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా ఈ లెహంగాస్ అవి అన్ని వీడియోస్ చేయట్లేదు అండి చూడండి దీనికి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా స్ట్రైట్ వెళ్తున్నాయి చూడండి ఏంటంటే మనం కటింగ్ నేర్చుకున్నా ఒకవేళ ఇది కరెక్ట్ మనం ఫోల్డింగ్ నేర్చుకోలేదనుకోండి చాలా ప్రాబ్లం వస్తుందండి ఒక్కొక్కసారి ఉల్టా కటింగ్ అయిపోవడం అలాంటివి అయిపోతాయి అన్నమాట చాలా కాస్ట్లీ పీసెస్ ఉంటాయి ఒకటేసారి ఉల్టా కట్ చేసినాం అనుకోండి చాలా ప్రాబ్లం వస్తుంది చూడండి ఇది డబల్ ఉంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా లెహంగా దీనికి వచ్చేసి ఏంటంటే నార్మల్ గేరా ఉంటుంది ఎక్కువ గేరా ఉండదు అన్నమాట నార్మల్ గేరా ఇంకా దీనికన్నా చాలా హెవీ గేరా కూడా మనం పెట్టి కటింగ్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఈ కస్టమర్కి అంత వద్దు గేరా కాబట్టి మనం కొంచెం చిన్న గేరాలో అంబ్రెల్లా గేరాలో రెడీ చేస్తున్నాం అన్నమాట చూడండి ఇలా ఫోల్డింగ్ నీట్గా చేసేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ చివరి ఉంది కదా ఈ కోర్ ఉంది చూడండి అది కట్ చేసి తీసేయాలి అండి మనం ఎప్పుడు పెట్టొద్దు ఇది యూజ్ చేయొద్దు చూడండి లోపల సైడ్ది కూడా నీట్గా సెట్ చేసుకోండి ఒకవేళ ఇది రాలేదనుకోండి కరెక్ట్గా మీకు వస్తలేదనుకోండి దీనికి ఏం చేయాలి అంటే దీని లోపల స్కేల్ అయ్యాలి ఇలాగా ఇదిగోండి ఇలా స్కేల్ పెట్టేసేయండి స్కేల్ పెట్టినాక దీనికి ఇలా వేసేయండి ఇలా వేసినాక ఒకవేళ మీకు లోపలిది కరెక్ట్ అనిపించలేదనుకోండి దీనికి స్కేల్కి ఇలా పట్టి అడ్జస్ట్ చేసుకొని దీనికి ఇలా నీట్ చేసుకోవచ్చు చాలామందికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అంటే కటింగ్ చేసినాక తెలుస్తుంది లోపల సైడ్ది కరెక్ట్ రాలేదు అని ఆ ప్రాబ్లం మనకి రాకుండా మనం దీనికి ఇలా లోపల ఇలా స్కేల్ వేసి స్కేల్కి పట్టి ఇలా సెట్ చేసుకోవాలి అన్నమాట పైన నుంచి కింద వరకు ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి లోపలిది కూడా స్కేల్ మెల్లమెల్లగా జరిపి తీసేసుకోవచ్చు ఈ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి ఈ సెట్టింగ్ రాక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మొత్తం కటింగ్ అయిపోయాక ప్రాబ్లం వస్తుంది అన్నమాట చాలామంది అడిగినారనమాట లెహంగాకి లాంగ్ ఫ్రాక్స్కి కింద ఎక్కువ తక్కువ వస్తుంది ఏం చేయాలి అని అయితే ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని అవి చేసుకొని మనం నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లం అనేది రాదు మనకి చూడండి ఫ్రెండ్స్ దీని లెంత్ వచ్చేసి మనకి 39 waist 35 ఉందన్నమాట 35 waist ఉంది అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇది ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకొని ఇది స్ట్రైట్ మార్కింగ్ చేసి ఇది ఎక్స్ట్రా ఉన్న కోర్ తీసేయాలి అండి ఫస్ట్ పని మనం దీంట్లో చేసేది ఏంటంటే ఇది ఎక్స్ట్రా ఉన్నది
కోరన్నమాట. ఇది ఉంటే ఏంటంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్ నీట్గా ఉండదండి. సైడ్స్ కుట్టినాక చాలామందికి ఇలా పట్టేస్తూ ఉంటుంది చూడండి సైడ్స్. ఇది పెట్టేసి కుడితే ఆ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనం సైడ్లో ఎంత అయితే మార్జిన్ వదలాలి అనుకుంటున్నాం అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ మెయిన్ వదులుతున్నాను. దీనికన్నా ఎక్కువ లెహంగాకి అవసరం ఉండదు అండి. 1 ఇంచ్ కూడా సరిపోతుంది. 1.5 అంటే కొంచెం ఎక్కువనే ఉంటుందన్నమాట. మార్కింగ్ వేసినాక ఇప్పుడు మనకి వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35. అసలు దీని వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 33 ఉందన్నమాట. అయితే మనం 2 ఇంచెస్ దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి 35 కదా. ఇలా చెక్ చేసుకోండి. 35 అంటే మనకి 35కి 4వ భాగం ఎక్కడ వరకు వస్తుంది. ఇలా ఇలా పెట్టేసి ఇలా చెక్ చేయండి. ఇలా క్రాస్గా ఇదిగోండి ఇక్కడ వస్తుంది. 35కి 4వ భాగం మనకి ఇక్కడ వస్తుంది. దీనికి ఇద్దరు రాజు చూడండి. 35కి 4వ భాగం ఇక్కడ వస్తుంది కదా మనకి. ఇలా కొల్చుకొని మనం ఇక్కడ ఒక చిన్న మార్క్ వేసి పెట్టేసుకోవాలి టెంపరవరీది. దాని తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఈ మార్కింగ్ ఉంది కదా. ఈ మార్కింగ్ దగ్గర ఇలా టేప్ పెట్టేసేయండి. ఇలా టేప్ పెట్టేసినాక ఇది ఇక్కడ నుంచి కొలవండి. ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. ఈ 10.5కి మనం ఏం చేయాలి? కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకోండి 10.5కి. ఈ టేప్ ఇక్కడి నుంచి జరగొద్దు, అటు ఇటు జరగొద్దు. ఈ మార్కింగ్ ఉంది కదా స్ట్రెయిట్ ఇక్కడే ఉండాలి. చాలామంది కటింగ్ చేస్తే ఏంటంటే ఇది సైడ్ ఫ్రిల్స్ అంటే మనకి ఒక సైడ్ ఏమో ఎక్కువ ఈ ఫోల్డింగ్స్ వస్తాయి, ఒక సైడ్ ప్లెయిన్ వచ్చేస్తుంది కదా. అది ఈ టైప్ ఇవ్వకపోతే వస్తుంది చూడండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కొలుచుకోండి. ఈ మార్కింగ్ వేసినాక ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి కొలుచుకోండి. కొంచెం లూజ్ వస్తుంది కానీ మనం ఏం చేయాలి, ఈ లూజ్ ఇలాగే పెట్టాలి అండి. ఎందుకు అంటే ఒకవేళ మనం దీనికి టైట్ కట్ చేస్తే ఏమవుతుందంటే స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ అవ్వదు అన్నమాట. స్టిచ్చింగ్ మనం దీనికి కొంచెం లూజ్ వదిలి కుట్టాల్సి వస్తుంది బెల్ట్ వేసేటప్పుడు. అందుకే ఒక 1/2 ఇంచ్ అట్లా, ఒక 1 ఇంచ్ అట్లా లూజ్ వచ్చినా మనం దీంట్లో పెట్టేసేయాలి. ఎక్కువ టైట్ కట్ చేయొద్దు. ఇది అయిపోయినాక ఇక్కడి నుంచి దీనికి ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి కొంచెం డార్క్ మంచిగా ఎదుగోండి. ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే మనకి లెంత్ ఎంత కావాలి చూసుకోండి. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 39 ఉంది. 39 లెంత్ ఇక్కడ ఇలా రివర్స్లో పెట్టేసేయండి 39. ఓకేనా? ఇక్కడ 39 పెట్టేసి ఈ టేప్ ఇక్కడ ఇలా ఇలా పెట్టేసేయండి. ఈ టేప్ 39 అంటే మనకి బెల్ట్ కోసం దీంట్లో ఒక 1 ఇంచ్ మైనస్ చేసేయాలి అండి. ఇదిగోండి 38 పెట్టేసేయండి. ఒక 1 ఇంచ్ బెల్ట్ మనకి పెట్టాల్సి వస్తుంది. బెల్ట్ సైజ్ కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక 1 ఇంచ్ బెల్ట్ పెడతారు, కొంతమంది 1.5 ఇంచ్, కొంతమంది 2 ఇంచెస్ బెల్ట్ వరకు పెడతారనమాట. అయితే ఆ బెల్ట్ మనం ఎంత అయితే పెడతామో అంత మనం ఇక్కడ తగ్గించేసుకోవాలి. ఇలాగా 39 లెంత్ ఉంటే దీనికి 1 ఇంచ్ బెల్ట్ పెడుతున్నారు కాబట్టి 38 దగ్గర నేను ఇలా ఇలా పెట్టేసినాను. ఈ ఇదిగోండి ఇది ఈ లెన్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టేసేయాలి అన్నమాట. ఇది ఇలా పెట్టేసినాక ఇక్కడి నుంచి మనం ఇదిగోండి ఇలా కింద ఎక్కడ వరకు అయితే ఇదిగోండి ఇక్కడ వరకు మనం ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ టేప్ ఇక్కడే ఉండాలి. ఇది ఇదిగోండి ఇలా ఇలా ఇది ఇక్కడ పట్టేసి మనం దీనికే ఇలా జరుపుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ వేసినాం మార్కింగ్, మళ్ళీ ఇక్కడ పట్టాలి, దీనికి ఇలా జరపాలి, ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఎలా కుడుతున్నాం దాని ప్రకారం మనకి ఎంత అయితే మార్జిన్ అవసరం పడుతుంది అంత మార్జిన్ మీరు వదిలి దీనికి కటింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఎక్కువ పెట్టట్లేదు, ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెడుతున్నాను. ఎందుకంటే దీనికి కింద వచ్చేసి మనకి బెల్ట్ వస్తుంది. బెల్ట్ కాదు, ఒక స్టిఫ్ బక్రం టైప్ వస్తుంది అన్నమాట, పట్టి వస్తుంది. ఇదిగోండి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం
వదిలేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న జాయింట్ పడుతుంది. దానికన్నా ముందు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మార్జింగ్, మనం ఎంత అయితే పడతాం అంత మార్జింగ్ వదిలి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ జాయింట్ వచ్చేసి మనం ఎలా కట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ జాయింట్ కటింగ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఈ కోర్ ఉంది కదా, ఇది కట్ చేసి తీసేయాలి అండి. ప్రతి ఒక్క దానికి మనం ఈ కోర్ అనేది కంపల్సరీ తీసేసుకోవాలి అండి, లేదంటే మనకి దీంట్లో ఎంత మంచిగా మనం నీట్గా కుట్టడానికి ట్రై చేసినా కుట్టు రాదు అన్నమాట. ఎందుకంటే ఈ కోర్ అనేది చాలా లావుగా ఉంటుంది, గుంజేస్తూ ఉంటుంది ఫ్యాబ్రిక్ని, కాబట్టి మనం ఇది కోర్ కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి, ఈ జాయింట్ కట్ చేసేటప్పుడు మీరు ఒకటి చూడాల్సి వస్తుంది, ఈ ఫ్లవర్స్ పైన వెళ్తున్నాయి కదా ఇలాగా, ఇదిగోండి ఇది పైకి వెళ్తున్నాయి అన్నమాట, ఇది ఇలా పైకి వెళ్తున్నాయి. కాబట్టి ఈ జాయింట్ ఏదైతే మనం కలి కట్ చేస్తాం దీనికి కూడా ఈ ఫ్లవర్స్ ఇలా పైకి వచ్చేలాగా చూసుకోండి. అది చూస్తే ఏంటంటే కరెక్ట్గా మీకు ఈ జాయింట్ వేసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. మనం దీనికి ఎలా పడితే అలా ఇలా వేసేస్తే చాలా గలీజ్ లుక్ వస్తుంది దీనికి. చూడండి ఇలా సెట్ చేసుకోండి, ఈ జాయింట్ ఎంత అయితే ఉంది దీనికి ఇలా కింది సైడ్ పెట్టేసి ఇలాగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ ఇలా కుట్టడానికి మనం ఎక్స్ట్రా మార్జింగ్ పెట్టుకొనే కట్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇంత మార్జింగ్ ఉంది, ఇప్పుడు దీనికి ఇంత ఉంది. ఇక్కడ నుంచి కుట్టు వేస్తే మనకి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి ఈ కలి కూడా మనకి, ఇదిగోండి ఇది కూడా సేమ్ డిజైన్ ఇలాగే వచ్చింది చూడండి. ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి అండి, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇలా కట్ చేస్తేనే మీకు లెహంగా అనేది చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఒక నార్మల్ అంబ్రెల్లా లెహంగా అండి. దీంట్లో ఇంకా హెవీగా కూడా వస్తుంది, అంటే ఫుల్ గేరా పెట్టి కూడా ఒకటి వస్తుంది. అది ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా కటింగ్ చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీనికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని లైనింగ్ కటింగ్ అండి. అది మీరు ఒకవేళ లాస్ట్ వీడియోస్లో చూసినారంటే ఇక్కడ వరకే వీడియో ఆపవచ్చు, లేదంటే అది చూడలేదు. ఇంకా ఏంటంటే దాంట్లో చూసినా కొంతమంది అర్థం అవ్వలేదు అన్నారు, వాళ్ళు దీని లైనింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు అండి. అయితే ఇప్పుడు దీని లైనింగ్ కూడా కటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఒక లైనింగ్ ఇలా ఐరన్ చేసి ఫోల్డ్ చేసినాను అన్నమాట. దీని జాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఈ రెండు కోర్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. నార్మల్ క్రేప్ లైనింగ్ ఉందనుకోండి, దానికి కూడా నేను ఇందాక చూపించినాను కదా అంబ్రెల్లా టైప్ కటింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ కాటన్ లైనింగ్లో గేరా ఎక్కువ రావట్లేదు అన్న ఇలా కటింగ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారనమాట. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ మనం చేసుకున్నాం కదా, ఇదిగోండి టూ పీసెస్, ఇది ఒకటి, ఇదిగోండి ఇలా వేసేసుకోండి నీట్గా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి చిన్నగా. దాని తర్వాత వచ్చేసి లెంత్ ఎంత అయితే ఉంది మనకి సేమ్ అంత లెంత్ అక్కడ వరకే ఎగ్జాక్ట్గా పెట్టేసేయండి. అలా పెట్టేసినాక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పైన వచ్చేసి మనం 1 ఇంచ్ బెల్ట్కి తీస్తాం కదా, ఇప్పుడు దీనికి అలా 1 ఇంచ్ దగ్గర తీయొద్దు, ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఒక 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ ఇలా వేసేయండి. ఈ రెండు మార్కింగ్లు వేసినాక దీనికి ఇలా స్ట్రైట్గా దీనికి కూడా ఇలా స్ట్రైట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి కుట్టడానికి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ ఉంటుందన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టడానికి ఈ మార్కింగ్. ఇప్పుడు మనకి ఈ లూజ్ వచ్చేసి ఎంత కావాలి, ఈ దీని వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 కదా, 35కి నాలుగో భాగం మనకి ఎంత వస్తుంది అంత ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా 35కి నాలుగో భాగం ఎంత అయితే నడుము ఉంది దానికి నాలుగో భాగం ఇలా ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇది ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత డీటెయిల్గా నేను లాస్ట్ వీడియోలో డైరెక్ట్గా చూపిస్తే చాలామందికి అర్థం అవ్వలేదు అన్నా అని చెప్పినారనమాట, అందుకే ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను. చూడండి 35కి నాలుగో భాగం పెట్టేసినాక దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ
మధ్యలో దీని సెంటర్లో ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఈ మార్కింగ్ వేసినాక దీనికి ఇదిగోండి ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇలా రౌండ్ తీసేసుకొని ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ వదలాలి మనం, పైన తీసేయాలి 1 ఇంచ్. పైన 1 ఇంచ్ తీసినాక ఇదిగోండి లాస్ట్ మనకి ఈ పన్న ఎక్కడ వరకు అయితే ఉంది మార్జిన్ కోసం కొంచెం వదిలినాక ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసేయండి. ఇక్కడ దూరం దూరం ఒక్కొక్క మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఈ మార్కింగ్స్ వేసినాక మనం ఏం చేయాలి అంటే దీనికి పెద్ద స్కేల్ తీసుకొని ఇలా కొంచెం ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇంకొక మార్కింగ్ చూడండి ఇలా ఇంకొక మార్కింగ్ వేసేయాలి. ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడైనా ఇంకొకసారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా నిదానంగా చూసి నేర్చుకోండి. టోటల్ మనకి 35 దీనికి నడుము ఉందన్నమాట. అయితే దానికి 4వ భాగం మనం ఇక్కడ నుంచి మార్జింగ్ వదిలి 4వ భాగం పెట్టినాం. పెట్టేసి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసినాం. రివర్స్ ఇలా ఫోల్డ్ చేసి దీని మధ్యలో మనం ఒక మార్కింగ్ వేసినాం అన్నమాట. మార్కింగ్ వేసి దీనికి ఇలా కొంచెం రౌండ్ షేప్ తీసినాం. ఇక్కడ నుంచి మనం పైన బెల్ట్కి వదిలి 39 ఎంత అయితే లెంత్ ఉంటుంది మీకు 1 ఇంచ్ బెల్ట్, మీరు బెల్ట్ ఎంత అయితే వదులుతున్నారో బెల్ట్ ఎంత అయితే పెట్టాలి అనుకుంటున్నారో అంత పైన వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ సేమ్ ఇలాగా 39 ఉంది కదా, ఇలాగే మార్కింగ్ చేసుకుంటూ రావాలి లాస్ట్ వరకు చూడండి. ఇలాగా ఇలా 39 ఇక్కడ ఎగ్జాక్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడే మనకి షేప్ వస్తుంది, ఇలా కొంచెం లాస్ట్లోనే షేప్ వస్తుంది. ఇక్కడైతే 35 మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ కొలిచి పెట్టినాం కదా, 39 వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి సైడ్ పార్ట్. ఇది ఈ మార్కింగ్ వేసుకున్నాక మనం ఏం చేయాలి అంటే దీనికి ఇలాగే కటింగ్ చేయకముందే మనం దీనికి ఇలా జరుపుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇలా ఇక్కడ జరుపుకోవాలి. ఇలా జరుపుకున్నాక చూడండి, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఇది అర్థం అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. కాటన్ లైనింగ్లో మనం గేరా ఎలా పెట్టాలి, ఇక్కడ సైడ్లో జాయింట్ వేసి పెట్టేస్తారనమాట తెలియక. అలా చేయొద్దు మనం ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మార్జింగ్ వదిలేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ నజ్దిక్ చెబుతాం. ఇదిగోండి ఎంత వస్తుంది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుందన్నమాట స్టేట్లో కొలిస్తే మనం. అదే 4 ఇంచెస్ 2 పాయింట్స్ మనం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వస్తుంది 4 ఇంచ్ 2 పాయింట్స్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా. దీనికి ఒక మార్కింగ్ ఇలా వేసేయండి. సేమ్ అలాగే ఒక 1 ఇంచ్ కింద సైడ్ ఒక మార్కింగ్ ఇలా వేసేయండి. ఈ 2 మార్కింగ్లు వేసినాక ఇదిగోండి ఇలా 2 మార్కింగ్ అయిపోయినాయి చూడండి. 2 మార్కింగ్లు అయిపోయినాక దీనికి కూడా ఇలా షేప్ తీసేయండి. ఇక్కడ ఇలా షేప్ తీసినాక ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే 1 ఇంచ్ వదిలేసేయాలి. 1 ఇంచ్ వదిలి కింద గీర మనకి లెంత్ వచ్చేసి 39 ఎక్కడ వరకు అయితే మనం 39 లెంత్ వస్తుంది అక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. సేమ్ దీనికి కూడా ఇలాగే జరుపుకుంటూ 39కి మార్కింగ్ వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలాగా ఈ మార్కింగ్స్ అయినాయి కదా, దీనికి కూడా ఇలా ఈ మార్కింగ్స్ కరెక్ట్గా ఇలా చేసేసుకోండి. ఇది అయిపోయినాక ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి ఇలా స్ట్రెయిట్గా ఇలా తీసేసుకోండి. ఇలాగా ఒకవేళ మీకు ఈ ఇంత కూడా వదలొద్దు అంటే దీనికి కొంచెం కింద దింపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదే పీస్ కొంచెం కింద దింపి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది ఇంత ఈ ఇక్కడ మనకి ఇంత ఉంది చూడండి, ఈ గేరా కలిపి చాలా పెద్దగా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనకి దీనికి ఇంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు కాటన్ లైనింగ్లో. ఇంకొకటి ఏంటంటే చాలామంది క్యాన్ వేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఒక 16 ఇంచెస్ క్యాన్ వేస్తాం కదా, అయితే ఇప్పుడే మనం దీనికి ఇక్కడ 17 ఇంచెస్కి పెట్టి ఇలాగా మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసి మార్కింగ్ వీల్తో పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే క్యాన్ పెట్టడానికి మనకి ఆ మార్కింగ్ మీందించే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దీని కటింగ్ నేను ఎలా చేస్తాను. ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి కటింగ్ చేసేసుకోవచ్చు ఇలాగా.
చూడండి, ఈ మార్కింగ్ మీద నుంచే మనకి కటింగ్ వచ్చేసింది. దీనికి ఇక్కడ కొంచెం మార్జింగ్ వదిలి మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ మార్కింగ్ మీద నుంచే కటింగ్ వస్తుంది. రెడీ లెంత్ మనం పెట్టినాం కాబట్టి ఫోల్డింగ్ అయినాక ఒక 1 ఇంచ్ తగ్గుతుంది. లైనింగ్ మనకి 1 ఇంచ్ తక్కువ ఉండాలి అన్నమాట. ఇది వచ్చేసి సెంటర్ ఫస్ట్ పీస్ మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ సైడ్ పీస్ కట్ చేసినాక మీకు ఒకవేళ ఇంతవరకు కూడా అర్థం అవ్వలేదంటే మీకు ఈ సైడ్ పీస్ కట్ చేసి తీసినాక ఈజీగా అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. ఇంత డీటెయిల్గా చూడండి, ఒకవేళ ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను కదా, ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోకి రివర్స్ చేసి చూడండి. ఒకవేళ వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే కనుక ఇప్పుడే వీడియో ఆపేసి ఇక్కడ లైక్ చేయండి ఒకసారి. ఇదిగోండి, ఇది మనం ఇలా కట్ చేసేయాలి, ఇది కట్ చేసి తీసేయాలి అన్నమాట. ఈ సైడ్ పీస్ కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది షేప్ మొత్తం మనకి. దీనికి ఇదిగోండి ఈ షేప్ వస్తుంది అన్నమాట. చూడండి, ఒక కాటన్ లైనింగ్లో మనకి ఘేరా ఎంత వచ్చింది చూడండి. ఇది రెడీ అయినాక చాలా సూపర్ లుక్ వస్తుంది, అంటే లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇలా ఇప్పుడు మనం దీనికి ఈ లైనింగ్ అనేది కటింగ్ చేసేసుకున్నాం అన్నమాట. ఈ షేప్ కూడా నీట్గా వస్తుంది, ఈ మార్జింగ్కి మార్జింగ్ ఉంటుంది. ఒకవేళ ఇంకొకటి దీంట్లో ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను, చాలామందికి వేస్ట్ కొంచెం తక్కువ ఉండి హిప్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే హిప్ ఈ వేస్ట్ మెజర్మెంట్ ఎంతైనా ఉంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ దీంట్లో లూజ్ కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ లూజ్ కట్ చేసుకొని ఏం చేయాలి, ఇక్కడ ఇలా ఒక ప్లిట్ పెట్టుకోవాలి. ప్లిట్ పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ వేస్ట్ ఇది హిప్ వచ్చేసి ఎంత ఎక్కువ ఉన్నా వేసుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట. ఇది లోపల సైడ్ ప్లిట్ ఉంటుంది, బయట కనిపించదు. అలా మనం దీనికి సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి కూడా మనం క్యాన్కి ఇలా 17 ఇంచ్లో ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియోలో చెప్పిన టిప్స్ కనుక నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానికి కూడా క్లిక్ చేసుకోండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను వీడియో అయ్యంగానే అందరికన్నా ముందు మీకు వీడియో వచ్చేస్తుందండి నోటిఫికేషన్ ద్వారా. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. బాయ్ బాయ్.